తమ సామాజిక వర్గంలో జన్మించి మొట్టమొదటిసారిగా ఎంబీబీఎస్ పూర్తి చేయడం అభినందనీయమని అంబేద్కర్ మాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు గ్యాదరి రామస్వామి అన్నారు. సిరిబేడ మున్సిపల్ పరిధి అంబేద్కర్ నగర్ కు చెందిన గ్యాదరి యశ్వంత్ గన్నె హర్షనిలు ఎంబీబీఎస్ పూర్తి చేసినందుకు గాను సిరిబేడ పట్టణంలోని అంబేద్కర్ మాల సదర్ సంఘం భవనంలో వారిని సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ హర్షిని యశ్వంతులు ఎంబీబీఎస్లో స్పెషలైజేషన్ కోర్సులు పూర్తి చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంబీబీఎస్ విద్యార్థులు యశ్వంత్ హర్షినిలు మాట్లాడుతూ అంబేద్కర్ పోలే ఆలోచన విధానాలతో వైద్య రంగంలో పేద ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు. తమను ఘనంగా సన్మానించినందుకు గాను అంబేద్కర్ మాల సంఘం నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ చెందినటువంటి డాక్టర్ గన్నా హర్షిని గారు మరియు యాదరి యశ్వంత్ గారు మెడికల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఈరోజు సమాజానికి సేవ చేయడానికి వైద్య రంగంలో సేవ చేయడానికి అడుగుపెట్టారు. వాళ్ళను హృదయపూర్వకంగా మా మాల ఉద్యోగుల పక్షాన ఘనంగా సన్మానించడం జరిగింది. మరియు వారి తల్లిదండ్రులైనటువంటి హర్షిని గారి తల్లిదండ్రులైనటువంటి గన్న బాలకిషన్ మరియు మాధవి వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు. మరి యశ్వంత్ గారి యాదర్ రవీందర్ లావణ్య దంపతులకు కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే కొడుకును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర గొప్పది కాబట్టి వారికి కూడా ఈ సభాముఖంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ అంబేద్కర్ మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం పక్షాన మాల సంఘంలో ఉన్న మిత్రులందరి సహకారంతో అంబేద్కర్ నగర్లో మొదటి డాక్టర్లైన డాక్టర్ గన్న హర్షిని, డాక్టర్ గ్యాదరి యశ్వంత్ గారులను మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం పక్షాన ఘనంగా సన్మానించడం జరిగింది. వీరిద్దరు కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని వైద్య రంగంలో సేవలు అందించడానికి అంబేద్కర్ నగర్ నుంచి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి మా అంబేద్కర్ సదర్ సంఘం పక్షాన, అంబేద్కర్ మాల కుల సంఘం పక్షాన, అంబేద్కర్ మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే మీరు ఎప్పుడు సజెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చూసా తప్పకుండా పాటిస్తానని, అంబేద్కర్ని పూలేని బెరియార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు సాగుతానని ఇప్పుడే చెప్తున్నాను. మీకు ఇంత ఆనర్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.